రాష్ట్రంలో సర్పంచుల బతుకులు ఆగమవుతున్నాయి. కాంగ్రెస్ సర్కారు ఏర్పాటైన తర్వాత గ్రామాలకు పనులు, బిల్లులు మంజూరు చేయడం లేదు. గత 6 నెలల నుంచి బిల్లులు పెండింగ్లోనే ఉన్నాయి. అటు కేంద్రం నుంచి రావాల్సిన బిల్లులు సైతం ఆలస్యం అవుతున్నాయి. బిల్లుల కోసం సర్పంచులు, ఎమ్మెల్యేలు, మంత్రులకు వినతి పత్రాలు ఇచ్చినప్పటికీ ఫలితం లేకుండా పోతోంది. దీంతో రాష్ట్ర సర్పంచుల సంఘం ప్రతినిధులు గవర్నర్ రాధాకృష్ణకు వినతి పత్రం అందజేశారు. రాష్ట్ర గవర్నర్ గారిని తెలంగాణ సర్పంచుల సంఘంకి అపాయింట్మెంటు ఇవ్వడం జరిగింది. అయితే సర్పంచులం 2019 నుంచి 24 వరకు చేసిన అభివృద్ధి పనుల పెండింగ్ బిల్లులు సర్పంచులై కొన్ని బకాయి ఉన్నాయి. అవి ప్రభుత్వము ఇవ్వాలని దాదాపు 6 నెలలుగా గౌరవ ముఖ్యమంత్రి గారికి మేము వినతి పత్రాలు అందజేయడం జరిగింది. వినతి పత్రాలు అందజేస్తే కనీసం సర్పంచుల పెండింగ్ బిల్లులపై ఒక స్పష్టమైన వైఖరి ఇప్పటిదాకా ప్రకటించలేదు. ఇదే కాంగ్రెస్ ప్రభుత్వము సర్పంచులకు మేము అండగా ఉంటాం, మేము అధికారంలో రాగానే మీ పెండింగ్ బిల్లులు చెల్లిస్తాం అని చెప్పి ఇప్పటికే 6 నెలలు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 6 నెలలు గడుస్తున్న సర్పంచుల వినతి పత్రాలు ఒక చెత్త బుట్టలేసినట్టు వ్యవహరిస్తారు. వీళ్ళు ఏమైనా పరిపాలన గ్రామ పంచాయతీలకు కూడా ఇప్పటి వరకు కూడా 6 నెలల సంధి ఒక చిల్లి గవ్వ కూడా ఇవ్వలేదు. అదేవిధంగా కేంద్రం నుంచి రావాల్సిన రాష్ట్రానికి రావాల్సిన నిధులు కూడా తెచ్చే దాంట్లో కూడా ఈ వైఫల్యం చెందినట్టు కనపడుతుంది. కాబట్టి ఇలా మేము గవర్నర్ గారికి ఇంకా మేము అందరికి ఇచ్చిన వినతి పత్రాలు మా బాధ చెప్పుకున్నందుకు ఒక గవర్నర్ గారు ఉన్నాడు, ఇంకా ఆయన చెప్పుకుందామని మేము ఇక్కడికి వచ్చినాం. ఇది కూడా మేము మా సర్పంచుల పెండింగ్ బిల్లులు ఇవ్వకపోతే మేము హైదరాబాద్ లో మేము అమరవీరుల స్తూపం కాడనైనా అంబేద్కర్ స్తూపం కాడ మేము నిరాహార దీక్షకు ఊనుకుంటాం. కాబట్టి ఇప్పటికైనా ఈ ప్రభుత్వం ప్రజాపాలన అంటారు, ఒక గ్రామాలలో ఇప్పటికీ ఎన్నికలు జరపలేదు. ఒక ప్రజానాయకుడు లేకుండా ప్రజాపాలన ఏ విధంగా అవుతుంది? కాబట్టి ప్రజాపాలన అంటే ఒక ప్రజాప్రతినిధి ఉండాలి. ఇప్పటికీ ఎంపీడీసీలు, జెడ్పీడీసీలు, ఎంపీపీల పాలన కూడా ముగిస్తుంది. కాబట్టి ఈ ప్రభుత్వం తొందరగా తక్షణమే ఎన్నికలు పెట్టాలి. ఈ ప్రభుత్వం మా పెండింగ్ ఉన్న బిల్లులు ఇవ్వాలి, ఎన్నికలు జరిపించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అదేవిధంగా ఈ రోజు మా తెలంగాణ సర్పంచులంతా ఒక తీర్మానం చేసుకురు. ఇవాళ ఈ పెండింగ్ బిల్లుల మీద ప్రభుత్వం స్పందించకపోతే మనం ఆందోళన కార్యక్రమం దిగుదామని ఈ ప్రభుత్వానికి తెలియజేయాలని సర్పంచుల సంఘాన్ని తెలియజేస్తున్నాం. ఇందిరా పార్క్ కాడ కూడా త్వరలో మేము దీక్షకు కూర్చుంటామని కూడా తెలియజేస్తున్నాం.